ఎవరిని కలిసాం, ఏం మాట్లాడాం, ఇవన్నీ ఈ ఈ సమావేశానికి కాకుండా మేము 16 జాయింట్ సమావేశం పెట్టినప్పుడు దాంట్లో మీకు చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేశాం. నేను అట్లా మాట్లాడలేదు సార్. మేము లేదు పేపర్లో ఎలా మాట్లాడతాను, మీరు మీరు మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ తీసుకొని అదేనంటే నేను అలా అయితే మాట్లాడలేదు. మేము అన్నది ఏంటంటే 2014 మేము ఎన్డీఏ భాగస్వామ్యం, నేను మేమున్నాం, భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ నడుపుతున్న భారతీయ జనతా పార్టీ నేనున్నాం, తెలుగుదేశం ఉందని చెప్పాను, ఆ రోజు చెప్పాను. కానీ విడిపోయిన తర్వాత ఈ నేను ఆ రోజు నాటి ఏ పరిస్థితుల్లో చెప్పానంటే 33,000 ఎకరాలు మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు కూడా నేను ఇంత పెద్ద రాజధాని నిజంగా మీరు రైతులకు రక్షణగా ఉండగలరు ఆ కాంటెక్స్ట్లో చెప్పాను తప్ప దాన్ని అంతకు మించి దానికి ఇంక దానికి వేరే అర్థం తీయడానికి లేదు. వీటన్నిటి మీద ఖచ్చితంగా స్పష్టత సార్ చెప్పండి. పాపం ఆయనకి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయో నేను చెప్పలేను కదండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.